నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే 9 నెలల కాలంలో ఆర్థిక సంవత్సరం 10,143 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, వాటి ఖాళీల వివరాలను వివిధ శాఖల వివరాలు తెలియజేస్తామని, వాటిని పత్రికా ముఖంగా తెలియజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని, వాటిని కూడా భర్తీ చేస్తామని తెలిపారు. అవినీతికి తావు లేకుండా మరియు ఎక్కడ వివక్షకు తావు లేకుండా అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మిగిలిన మంత్రులు, అధికారులు పాల్గొని క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ వచ్చే 9 నెలల కాలంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 10,143 ఉద్యోగాలు భర్తీ చేయబోతా ఉన్నాం. ఈ ఉద్యోగాలు ఏమిటి, ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాము, ఇటువంటి వివరాలన్నీ కూడా ఈరోజు అన్ని దినపత్రికల్లో కూడా మొదటి పేజీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఆ ప్రకటన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ అన్నది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఆస్పెక్టు, ఎందుకు ఇంత అవసరము అని అంటే, ఈ క్యాలెండర్ చదువులు పూర్తి చేసుకున్న చెల్లెమ్మలకు తమ్ముళ్లకు ఈ క్యాలెండరు వాళ్ళ కోసం తీసుకొస్తా ఉన్నాం. ఈ క్యాలెండర్ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఏ నెలలో వస్తుందో అని స్పష్టంగా తెలియచెప్పడం కోసం క్రిస్టల్ క్లియర్గా చెప్పడం కోసం ఈ క్యాలెండర్ను తీసుకొస్తా ఉన్నాం. ఈ క్యాలెండర్ ద్వారా, ఈ క్యాలెండర్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ఇంతవరకు చేయకుండా వదిలేసిన గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా సామాజిక న్యాయం చేసేందుకు తీసుకొస్తా ఉన్నాం. అది ఎప్పుడు జరుగుతుందో, ఏ నెలలో జరుగుతుందో కూడా చెప్పే కార్యక్రమం ఈ క్యాలెండర్ ద్వారా చేస్తున్నాం. ఈ క్యాలెండర్ అవినీతికి, పక్షపాతానికి, వివక్షకు లంచాలకు తావు లేకుండా అత్యంత ట్రాన్స్పరెంట్గా, అత్యంత పారదర్శకంగా ఎలాంటి దళారులు, ఎలాంటి పైరవీలకు, ఎలాంటి రికమెండేషన్లకు కూడా తావు లేకుండా రాత పరీక్షలో, ఓన్లీ త్రూ రిటన్ ఎగ్జామ్, రాత పరీక్షలో మెరిట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూస్ విధానానికి పూర్తిగా స్వస్తి చెబుతూ మన ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోంది అని చెప్పటానికి ఈరోజు